हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। राधेश्याम सिनेमा संक्रांति कानुकगा प्रेक्षकुल ముందుకు రాబోతోంది అనే విషయం తెలియగానే ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతేశారు। చాలా రోజుల తర్వాత ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో రాబోతున్నాడు అన్నడంతో ఆ రోజున పండుగలా ఎంజాయ్ చేయాలని అందరూ భావిస్తున్నారు। సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అవుతుండగా సాహో సినిమా తర్వాత ప్రభాస్ రెండేళ్లుగా సినిమా విడుదల చేయలేదు। దాంతో ఎన్నో సార్లు ప్రభాస్ అభిమానులు తమ అభిమాన నటుడి సినిమా విడుదల ఎప్పుడు అని దర్శక నిర్మాతలను ప్రశ్నించారు। అప్డేట్ లో కూడా సరిగే ఇవ్వకపోవడంతో సదరు నిర్మాణ సంస్థను రోల్ చేశారు। నేటిజన్లు ఏదేమైనా ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేసుకుంటూ అభిమానుల కోపాన్ని శాంతపరుస్తుంది చిత్ర బృందం। ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం। అయితే దసరా కానుకగా ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది। పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహించగా ఈ సినిమా విషయంలో చాలా జాప్యం జరిగిందన్న విషయం మాత్రం నిజం। ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సినిమా తర్వాత వరుస భారీ ప్రాజెక్టులను చేస్తున్న విషయం కూడా తెలిసిందే। ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాను చేస్తున్న సమయంలోనే బాలీవుడ్లో ఆదిపురుష సినిమా ద్వారా బాలీవుడ్ డెబ్యూ చేస్తున్నారు ప్రభాస్. ఇక నాగాశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాకి శ్రీకారం చుట్టిన సంగతి అందరికీ తెలిసిందే। వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న పాన్ ఇండియా హీరోల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ప్రభాస్. ఏదేమైనా ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న ప్రభాస్ వచ్చే సంవత్సరం మాత్రం ప్రేక్షకులకు తన సినిమాల పండుగ చేయబోతున్నారని చెప్పొచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। For more latest movie updates, please subscribe Telugu Stars.